శ్రీశైలం రుద్రాక్ష మఠంలో సుమారు ఆరు అడుగుల లోతైన సొరంగం బయటపడింది అభివృద్ధి పనుల కోసం పోలీసు అధికారులు దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాల్లో ఈ సొరంగం బయటపడింది సొరంగంలో నేలమాలిగా మూడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు నాలుగు పాయింట్ ఐదు చదరపు అడుగుల వెడల్పు భూగర్భ గదిగా గుర్తించారు గదిపై రాతి బండతో ఉండగా చుట్టూ మూడు వైపులా రాతి కట్టడంతో ఉన్న గోడలు ఉన్నాయి ఒక వ్యక్తి దూరు వెళ్లేంత ద్వారప్రవేశం ఉంది ఈ తవ్వకాల్లో పురాతన వస్తువులు లభించాయి అవి ఎనిమిదవ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు వాటిలో పూజ వంట సామాగ్రి అధికంగా ఉన్నాయి ఇత్తడి రాగి లోహాలతో తయారైన పూజా సామాగ్రి రెండు బేషన్లు ఒక బాండి రెండు ధూప పాత్రలు రెండు పెద్ద గుడి గంటలు మూడు చిన్న పూజ గది గంటలు ఇరవై ఆరు చెంబులు ఒక గిన్ని ఆరు చిన్న గజ్జలు రెండు కడియాలు ఐదు గుండ్రటి గిన్నెలు విరిగిన ప్లేట్లు సహా పంతొమ్మిది ఇతర సామాన్లు బయటపడ్డాయి వీటిని బట్టి పూర్వ మఠాధిపతుల కాలంలో ఈ గదిని పూజామందిరంగా వినియోగించి వచ్చి ఉండనని భావిస్తున్నారు కాగా స్వరంగం బయటపడగా శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించారు మానవ నాగరికత గుహల్లో గుట్టల్లో విరిసిందని ఇది నిదర్శనమని శ్రీశైల ప్రాంతంలో ఆది మానవుడు నడియాడాడని ఆ వంటపాత్రలు చూశాక ఆ నాగరికత వెల్లివిరిసిందని ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పుకొచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి